ఏలూరు జిల్లా ముదనేపల్లి మండలంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటప్రోలు కృష్ణ ఆధ్వర్యంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కీర్తి వెంకట రాంప్రసాద్ అధ్యక్షతన స్థానిక ముదనేపల్లి మండల రెవెన్యూ అధికారికి రైతు ధాన్యం కొనుగోలుపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ధాన్యం కొనుగోలులో రైతు భరోసా కేంద్రాల వద్ద కేవలం 14% మాత్రమే వస్తుందని, అదే ధాన్యాన్ని మిల్లర్ల దగ్గరికి వెళ్లేటప్పుడు 20% వస్తుందని, మిల్లర్లు రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేయడం ఇబ్బంది పెట్టడంపై స్థానిక ఎంఆర్ఓకి భారతీయ జనతా పార్టీ నాయకులు తెలియజేశారు. ముదనేపల్లి మండలంలో సుమారుగా 48,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండితే కేవలం ఇప్పటి వరకు 8,970 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేయడం జరిగిందని, ఇంకా 80% ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉందని, దీనిపై రైతులు ఏర్పడుతున్న భయాందోళన తొలగించి రైతు భరోసా కేంద్రాల వద్ద అవగాహన సదస్సులు పెట్టి రైతుల వద్ద నుంచి త్వరగా ధాన్యం కొనుగోలు చేయాల్సిందిగా కోరడం జరిగింది. జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీ కీర్తి రామప్రసాద్ గారి ఆధ్వర్యంలో ముదినేపల్లి మండలంలో స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర భారతీయ జనతా పార్టీ నాయకులు కిసాన్ మోర్చా నాయకులు అందరం కలిసి ఇప్పుడు రైతులు పడుతున్న ఇబ్బందుల మీద ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ రైతులకి 15 రోజుల నుంచి పంట కొనుగోలులో కూడా సరైన అవగాహన లేకపోవటం, రైతులనేమో ఆర్బీకే కేంద్రాల దగ్గరికి వెళ్తుంటే తేమ శాతం 14% 15% అని చెప్పేసి వాళ్ళు చెప్పటం, వాళ్ళు సర్టిఫై చేయటం, దాన్ని తీసుకుని మిల్లర్ల దగ్గరికి వెళ్ళేటప్పటికి అది 20% ఉండటం, ఈ గందరగోళం మధ్యలో రైతులు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద ప్రభుత్వం వెంటనే స్పందించాలి. మేము ఆల్రెడీ 5 రోజుల కిందట ప్రభుత్వానికి నిర్ణయించుకోవడం జరిగింది, కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం చాలా దురదృష్టకరం. ఎందుకంటే రైతులకి కేవలం ముదినేపల్లి మండలంలోనే ఈ దేశం రైతే రాజంటూ ఒక నినాదంతో ముందుకెళ్ళాం. అలాగే రైతులేందే రాజ్యం లేదన్న కూడా నినాదం జరిగింది. అలాంటి రైతుని ఈరోజు విపరీతంగా ఏడిపిస్తున్నారు. గత సంవత్సరం చూస్తే కొనుగోలు చేసినటువంటి ధాన్యానికి 3 నెలలైనా 4 నెలలైనా కూడా డబ్బులు వేయకపోవడం, రైతులు ఆర్థికంగా చాలా ఇబ్బంది పడి వారి అప్పులు చేసి బయట కట్టాల్సిన వడ్డీలు కూడా ముక్కుపిండి వసూలు చేసినటువంటి చందనాన్ని మనం చూసాం. అలాంటి పరిస్థితి ఈ సంవత్సరం కూడా దాపురించే పరిస్థితి కనపడుతుంది. కనుక ప్రభుత్వం వారు వెంటనే తేరుకొని ఈ రైతుకి కళ్యాణంలో ఉన్నటువంటి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి, వారి యొక్క తేమ శాతాన్ని సాకుగా చేసి వారి యొక్క ఆర్థిక భద్రతను కొద్దిగా ఇబ్బంది పెడుతున్నారు. అలాంటి పరిస్థితి లేకుండా రైతును ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. కనుక మీరు వెంటనే ఆదుకుని వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత ఉంది. రైతుకి వెన్నుముక విరకుండా రైతు వెన్నుముక నిలబడి రొమ్ము ఎదరపెట్టి నడిచే పరిస్థితి మీరు కల్పించవలసిన పరిస్థితి ఉంది. కానీ అలాంటి పరిస్థితి రైతుకి భరోసా ఇవ్వలేకపోతున్నారు. రైతు భరోసా కేంద్రాలు వంక పెట్టుకుని మీరు ఇలాగ ధాన్యం కొనుగోలుని నిలిపేయడం చాలా దారుణమైన విషయం. అలాగే ఈ మండలంలో 47,000 మెట్రిక్ టన్నులు పండినప్పటికీ కూడా, ఈ పండి 20 రోజులు అయినప్పటికీ కూడా తేమ శాతం సాగు పెట్టుకుని ఇంకా 8,907 టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. అంటే 18% కూడా జరగలేదు. ఇంకా ఈ ఇలాగ కొనుక్కుంటూ లేట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ రైతుకి ఎప్పుడు సొమ్ము వస్తుంది, వారు చేసినటువంటి అప్పులు ఎప్పుడు తీరుతాయి అని ఒక మనోవేదంతో భారతీయ కిసాన్ మోర్చా ఈ ముదినేపల్లి మండలంలో ఎమ్ఆర్ఐ దగ్గర వినతిపత్రం ఇవ్వడం, వారి యొక్క తరపున వారి తరపున రైతుల తరపున మెమరాండం ఇవ్వడం జరిగింది. కనుక కళ్యాణంలో ఉన్నటువంటి రైతులు ధాన్యాన్ని కొనుగోలు చేయడం, వారికి ఇవ్వాల్సిన అమౌంట్ 21 రోజులు వెంటనే వేసేయటం వల్ల వారు ఆర్థిక భద్రత పూర్తిగా ఉంటుంది. కనుక మీరు వెంటనే తేరుకొని చేయాలి. లేని పక్షంలో భారతీయ జనతా కిసాన్ మోర్చా అతి త్వరలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.